वेलकम बैक टू माय चैनल फ्रेंड्स नेनु मी किरण वच्चेसानु भीमावरम पार्ट 4 तो एं लेदी मैं यानम नुंचि रिटर्न अयिपोतुन्नाम अंड रांग वे कि वेल्लिपोयाम सो मल्ली रांग वे नुंचि राइट वे लोकि वच्चि काकनाड बयलुदेरां अन्नमाट ई मध्यलो एक्कड वीडियोलु तीयलेदु काकनाड वरकु काकनाडलो ओक हाइलाइट स्पॉट उंदी ఆ స్పాట్ దగ్గర మాత్రమే వీడియోలు తీసాం. ఇదిగోండి వచ్చాం. ఇదే హైలైట్ స్పాట్. ఆ స్పాట్ ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్ అండి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయండి. అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఈ రోడ్డు. యాక్చువల్గా మేము వెళ్ళింది 9:30 అట్ అరౌండ్ టైంలో. సో అక్కడ పెద్దగా ఎవరు లేరు. లేకపోతే మాత్రం చాలా క్రౌడ్గా ఉండేది. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అండి. సో అందుకే మనకు చాలా తక్కువగా కనబడుతున్నారు జనం కూడా. అండ్ తెలిసిందేగా కోవిడ్ అని చెప్పి కూడా రాకపోవచ్చు. ఆ టైం వరకు ఉండకపోవచ్చు. బట్ నేను ప్రీవియస్గా వెళ్ళినప్పుడైతే 9:30 ఆ టైంలో చాలా రష్గా ఉండేది రోడ్ అయితే. ప్లస్ మాల్స్ కూడా లేవు. సారీ లైక్ ఏంటంటే మన థియేటర్స్ ఉంటే మాత్రం క్రౌడ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వేళన దగ్గర 2 థియేటర్స్ ఉన్నట్టున్నాయి లోపలికి. సో చూడండి ఈ రోడ్ అయితే మొత్తం వెలిగిపోతున్నాయి లైట్లతో. చాలా అంటే చాలా బాగా వెలిగిపోతుంది. ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయండి అండ్ బెస్ట్ బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ మనకి బట్టలు తీసుకోవాలన్నా కూడా చాలా తొక్కిగా దొరకచ్చు. చూస్తే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నాడు, ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వీడియో తీస్తాను, వాడు డ్రైవ్ చేస్తాడు. బట్ ఈసారి ఆడి వీడియో తీస్తున్నాడు, నేను డ్రైవ్ చేస్తున్నాను. ఆ వే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది దగ్గర. ఆ 2 కిలోమీటర్స్ అంతా కూడా షాపింగ్ మాల్సే. అండ్ సేమ్ ఇలాంటివే ఇంకోటి ఉంది. ఆ వీడియో నేను తీద్దాం అనుకున్నా, కానీ లోపు నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది. ఇంకా అప్పటికే మార్నింగ్ నుంచి జర్నీ చేస్తున్నాంగా ఫుల్గా. సో ఇంకా ఆ వీడియో అయితే మేము తీయలేదు. బట్ కొంచెం లైట్గా తీసినట్టున్నాడు మా ఫ్రెండ్, చూడాలి. ఆ లైన్ అంతా మొత్తం గోల్ జోలిసేనండి. ఆ రోడ్ అంతా గోల్ జోలిసే. ఈ రోడ్కి ఎలా వెళ్ళాలంటే డైరెక్ట్ సేమ్ మనం కాకినాడ ఎంట్రన్స్ భానుగుడి జంక్షన్ ఉంటుంది. భానుగుడి జంక్షన్ మనం లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ దాటి వెళ్ళిపోగానే ఈ రోడ్ స్టార్ట్ అవుతుందండి. అంతా షాపింగ్ సార్, షాపింగ్ షాపింగ్ షాపింగ్. ఎవరైతే షాపింగ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇన్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం వీళ్ళకి. మరి మిగిలిన వాళ్ళు ఇంత దూరం నుంచి షాపింగ్ చేయాలంటే కష్టం కదా. ఎవరైనా ఎప్పుడైనా కాకినాడ వస్తే చూడొచ్చు. కాకినాడలో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి, కోరంగే వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పి. బట్ ఆ ప్లేస్కి వెళ్దామంటే చీకటి అయిపోయింది. అండ్ దట్ టు మేము మంగళవారం వెళ్ళాం, ఆ రోజు అది హాలిడే. సో కోరంగే వాటర్ఫాల్స్, సారీ కోరంగి వైల్డ్ లైఫ్ శాంచురీకి అయితే మేము వెళ్ళలేదు. చూసారా, ఇంద అక్కడి నుంచి మనం వెళ్తూనే ఉన్నాం, అయినా రోడ్ ఎండ్ అవ్వలేదు. షాపింగ్ మాల్స్ అలా కనబడుతున్నాయి మనకి. సో మీరే అర్థం చేసుకోండి, ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి అక్కడ. చాలా అంటే చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయండి. అండ్ మేము ఇంకా ఇంకొక షాపింగ్ మాల్కి వెళ్ళాం, అది కూడా వస్తుంది, అది చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇది 1 వే అండి, మనం ఒకవైపు మాత్రమే వెళ్ళగలం. ఆపోజిట్ డైరెక్షన్స్ వెహికల్స్ రావు. అండ్ ఫైనలీ మేము భీమవరం ఎందుకు వెళ్ళామబ్బా అని చెప్పి చాలామందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంటుంది. మేము భీమవరం ఎందుకు వెళ్ళామంటే బిర్యానీ తిందాం అని వెళ్ళాం. రొయ్యల బిర్యానీ బాగుంటుందంట, టేస్ట్ చేద్దామని చెప్పి భీమవరం సరదాగా వెళ్ళామన్నమాట. అంతే, అంతకుమించి ఇందులో ఏమీ లేవు. అండ్ ట్రిప్ వ్లాగ్ చేయాలంటే మనకి ఏదో ప్లేస్ కావాలి కదా. భీమవరం రొయ్యల బిర్యానీ చాలా బాగుంది. సో
అందుకే భీమవరం వెళ్దాం. అండ్ ఈ రోడ్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టుంది, వచ్చినట్టున్నాం చివరికి. ఎందుకంటే లైట్లు అయిపోయి అక్కడక్కడ లైట్లు వెళ్ళాయి కదా, అందుకు రోడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక రోడ్ వైపు వెళ్ళామండి. అక్కడ అన్ని షిప్సే ఉన్నాయి, పడవలు అంటారో లాంచీలు అంటారో నాకు పెద్దగా తెలియదు, ఎందుకంటే చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు. అవన్నీ ఉన్నాయి, అవలా సముద్రంలోకి చేపలు పట్టుకు వెళ్తాయి అనుకుంటా, అంటే మనుషులు తీసుకెళ్తారు అవెల్లో, వాటిని యూజ్ చేస్తారనమాట చేపలు పట్టుకోవడానికి కానీ వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా కానీ వాటర్లో. సో దానికి యూజ్ చేస్తారు. అండ్ అక్కడ వన్ టెంపుల్ కూడా ఉందండి, టెంపుల్ కూడా వ్యూ అయితే చాలా బాగుంది, బట్ నా కెమెరా దాన్ని సరిగ్గా షూట్ చేసింది దాన్ని తెలియట్లేదు. అండ్ మనం సముద్రంలో తిరుగుతున్నాం, ఎందుకంటే వన్ వే నుంచి వచ్చాం కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలో తెలియదు కదా. సో అందుకు ఇది కూడా నేను చెప్పాను కదా, ఒక వే ఎంత జోల్డీస్ ఉంటుందని చెప్పి కళ్యాణ్ జోల్స్ అయితే వచ్చింది, అలా ముందుకు వెళ్తున్నాం. బట్ ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి దగ్గర నా ఫోన్ షూట్ చేయగలదు, ఎందుకంటే నా ఫోన్లో స్టోరీస్ అయిపోయింది ఖజానా. ఇంకా అంబికా స్వీట్ షాప్, అంబికా జ్యువెలర్స్ అండి, స్వీట్ షాప్ కాదు. అండ్ ఇంకా అలా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయండి, చాలా చాలా. అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ కూడా చాలా బాగుందండి, ఎలివేషన్స్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చెప్పక్కర్లేదు, ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనం ఆ రోడ్డు ఫుల్గా ఎంటర్ ఉన్నట్టుంది, అందుకే మన షాప్స్ కనబడలేదు, గోల్డ్ షాప్స్ అయిపోయిందండి. అండ్ కాకినాడ ఎంట్రన్స్, మనం కత్తిపూడి వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్లో ఒక షాపింగ్ మాల్ ఉంది, SRMT షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్ చెప్పక్కర్లేదు, ఆసమ్. ఇంకా మన వైజాగ్ సిఎంఆర్ సెంటర్ అలాగో, అక్కడ SRMT మాల్ అలా అన్నట్టు. కానీ SRMT మాల్ ఇంకా చాలా పెద్ద అండి, చూడండి. క్రిస్మస్ కదా, క్రిస్మస్ ట్రీ వేసి వేశారు, చాలా బాగుంది. మేమైతే మ్యాక్స్ అన్ని షోర్లను కారం చేసాం, పైకి వెళ్ళి ఐస్ క్రీమ్ కూడా తిన్నాం, అక్కడ తీసుకున్న కొన్ని సెల్ఫీస్ అన్నమాట. మా ఫ్రెండ్ నాకు తీసిన ఫొటోస్. మాస్క్ ఇస్ ఇంపార్టెంట్, వితౌట్ మాస్క్ ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు. బట్ అక్కడైతే మాత్రం చాలా చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి, సో చూసుకోవాలండి. అండ్ రిటర్న్ అయిపోతున్నాం, రిటర్న్లో ఎన్ని టీలు తాగామో మాకే తెలియదు, ఎందుకంటే ఒక పక్క చలి ఇంకో పక్క నిద్ర. నైట్ జర్నీ అండి మొత్తం అంతా. మేము వైజాగ్ వచ్చేసరికి మార్నింగ్ 3:30 అయింది, సో అంతా టీ తాగుతూనే ఉన్నాం. అంతా దగ్గర ఒక 5 రీల్ తాగుండా ఉంటాం. దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ మై బ్లాగ్ అండి. అండ్ టోటలీ 7:32 కిలోమీటర్స్ తిరిగామండి వన్ డేలో. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock వచ్చాం. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.